చిలకలోని పేట సిద్ధమా. దేవుడిదైతే ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా తోడుగా ఉంటా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ జగన్ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 36 గంటల్లో జరగనున్న ఎన్నికల సమరం బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డ ఈ 59 నెలలుగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఈరోజు పాలనలో మార్పులు తీసుకొచ్చాడు. ఎప్పుడు ఊహించని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చెయ్యాలి అని, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అండగా నిలుస్తూ వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా
ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా డబ్బులు ఆ సొమ్ము వాళ్లకు అందుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా